రామ్నగర్ అనే ఊర్లోని టింకు ఇంకా సోను అనే ఇద్దరు స్నేహితులు జీవిస్తూ ఉన్నారు. సోను ఒక పెద్ద వ్యాపారి కొడుకు, ఇక టింకు ఒక రైతు కొడుకు. సోను ప్రతి ప్లేస్కి తను తోడుగా తీసుకువెళ్తూ ఉంటాడు. అందుకే టింకు ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు తనే అందరికన్నా మంచి స్నేహితుడు అని. అరే టింకు, ఇంకా రెడీ అవ్వలేదేంట్రా? నువ్వు రావట్లేదా? ఈరోజు నితిన్ బర్త్డే ఉంది కదరా, అందుకే మనల్ని హోటల్కి పిలిచాడు వాడు. త్వరగా రెడీ అయి వచ్చేరా. ఇప్పుడే వస్తాను. అరే నా దగ్గర అయితే కేవలం ఇన్ని బట్టలే ఉన్నాయి. వీటినైతే ఇంతకు ముందే చాలాసార్లు వేసుకున్నా. ఒకవేళ మళ్ళీ ఇవే గనక వేసుకుంటే ఫ్రెండ్స్ అంటారు తన దగ్గర ఈ బట్టలే ఉన్నాయి అని. ఏవేంద్రా, ఇంకా తయారవ్వలేదు, త్వరగా రా. నువ్వు వెళ్ళులే, నేను రావట్లేదు. ఓ పంచేరా, నువ్వు నా జాకెట్ వేసుకో. నా దగ్గర ఇంకో జాకెట్ కూడా ఉంది. నాకు అర్థమైందిలేరా, నువ్వు ఎందుకు రానంటున్నావో, కాబట్టి వేసుకో దాన్ని. టింకు సోనూని కౌగలించుకుంటాడు. తన జాకెట్ వేసుకొని నితిన్ యొక్క పుట్టినరోజు వేడుకలకి వెళ్తాడు. అందరూ కూడా ఎంతగానో ఆనందిస్తారక్కడ. ఒకరోజు టింకు సోనూతో కలిసి బయటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండగా అప్పుడే వాళ్ళ నాన్నగారు పిలుస్తారు. టిప్పుటాపుగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావురా? పొలంలో చాలా పని ఉంది, త్వరగా రెడీ అయ్యి పొలానికి పద. ఈరోజు పొలంలో చాలా పని చేసి పెట్టాలి నాకు, నువ్వు కూడా వచ్చి నాకు సహాయం చేసి పెట్టు. లేదు నాన్నా, నేను నీతో పాటు ఈరోజు పొలానికి రాలేను. నా స్నేహితుడు బయట నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను అతనితో పాటు మూవీ చూడటానికి వెళ్ళాలి. మీ నాన్ననే నాకు కూడా సినిమా చూడాలని ఉంటుంది. అవన్నీ నాకు తెలీదు, కానీ నేను ఇప్పుడు వెళ్తున్నాను. టింకు ఎప్పుడు ఇదే విధంగా వాళ్ళ నాన్నగారు చెప్పే ఏ మాటని కూడా వినకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. తనకి ఎటువంటి పనిలోనూ సహాయం చేయడు. అలాగే తనొక పేద రైతు కొడుకు అని తన స్నేహితులతో చెప్పుకోవడానికి ఇష్టపడ్డ కూడా దాన్ని చిన్నతనంగా భావిస్తాడు. అరే ఇదిగో వినండి, ఈరోజు నైట్ మా ఇంట్లో పార్టీ. ఎందుకంటే మా నాన్నగారు నాకు ఒక కొత్త కారు కొనిచ్చారు, చాలా ఖరీదైన కార్ అది. మీరందరూ ఈరోజు నైట్ పార్టీ ఎంజాయ్ చేయడానికి రండి మా ఇంటికి. అరే ఒక విషయం చెప్పు, టింకును కూడా పార్టీకి పిలుస్తున్నావా ఏంటి? అరే తను పేదవాడు కదా, అలాగే వాళ్ళ నాన్న ఒక రైతు, అలాగే వాళ్ళు ఎప్పుడు కూడా కళ్ళలో కూడా ఊహించుకుని ఉండరు ఒక కారు కొందామని. ఇంకా అతను కారు చూడటానికేం వస్తాడు? వదిలేసి తన్నేం పిలవద్దులే. వాడు ఫ్రీగా వచ్చే పార్టీలన్నిటికీ వస్తూనే ఉంటాడు ఎప్పుడు. అది నేను అర్థం చేసుకోగలను. తన కారు చూసి అస్సలు తట్టుకోలేడు, ఎందుకంటే తన కారు కొనడానికి తనకి స్తోమత లేదు. అవునా, నువ్వు కొత్త కారు కొనుక్కోవాలనుకుంటున్నావు అంటే నువ్వు చాలా డబ్బున్నాడు అని తెలియజేయడానికే కదా. అదే నాకు కావాల్సింది. చాలా ఆనందం వస్తుందిరా అలాంటి పేదవాళ్ళని నేర్పిస్తే. యా, నువ్వు చెప్పింది కూడా సరైందేరా. స్నేహితులందరూ కలిసి ఆ కొత్త కారు కొనే పార్టీ కోసం ఇంటికి చేరుకుంటారు. అక్కడ టింకుకి అర్థమయ్యేలా చేస్తారు వాళ్ళంతా ఎంత ధనవంతులో, టింకు ఎంత పేదవాడో అన్న విషయాన్ని. ఒకరోజు ఓం ప్రకాష్ టింకుని తన స్నేహితులతో కలవద్దని చెప్తాడు. కానీ టింకు వాళ్ళ నాన్నగారి మాటని అస్సలు వినడు. ఇలా చూడరా, నేను నీకు తండ్రినిరా, నాకు బాగా తెలుసు నీ స్నేహితులందరూ డబ్బుకే మర్యాదిస్తారు గాని ఇలాంటి ఫ్రెండ్షిప్ కాదు. అలాగే వాళ్ళ చుట్టూ నిన్ను తిప్పించుకుంటారు, నీకు ఎటువంటి సమయంలోనూ వాళ్ళు ఉపయోగపడరు. ఏ రోజైతే నువ్వు ఈ విషయాన్ని తెలుసుకుంటావో ఆ రోజే నీకు మొత్తం అర్థమవుతుంది. లేదు నాన్నగారు, నా స్నేహితులు ఎప్పుడూ అలా చేయరు. ఒకరోజు టింకు వాళ్ళ స్నేహితులతో కలిసి తిరుగుతూ ఉండగా అప్పుడే తనకు ఒక ఫోన్ వస్తుంది, వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యింది అని. తను కంగారు పడి ఎంతో వేగంగా హాస్పిటల్కి చేరుకుంటాడు. డాక్టర్ గారు, ఎలా ఉంది మా నాన్నగారికి? మీ నాన్నగారికి వెంటనే ఒక ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. దానికోసం నువ్వు వెంటనే 1,00,000 రూపాయలని కట్టాల్సి ఉంటుంది. నువ్వు వెంటనే ఆ డబ్బుల్ని కట్టకపోతే గనుక మీ నాన్నగారి ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఎంతైనా ఉంది. వీలైనంత త్వరగా ఆ డబ్బుల్ని కట్టేసేయి నువ్వు. టింకు డాక్టర్ మాటలు వినగానే ఎంతో కంగారు పడిపోతాడు. తను డాక్టర్తో ఈ విధంగా చెప్తాడు. నేనిప్పుడు ఆ 1,00,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి? నా దగ్గర అయితే అన్ని డబ్బులు అస్సలు లేవు. నాకైతే అస్సలు తెలీదు నాన్న ఎక్కడికి వెళ్తారో, ఎక్కడి నుంచి తీసుకొస్తారో అనేది, ఇంకా డబ్బులు ఎక్కడ పెడతారో అని. ఒక పని చేస్తాను, సోను దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయమని అడుగుతాను, తను తప్పకుండా నాకు హెల్ప్ చేస్తాడు. ఇలా చూడు సోను, నాకు ఇప్పుడు అర్జెంటుగా 1,00,000 రూపాయలు అవసరం పడింది, నువ్వు నాకు హెల్ప్ చేయగలుగుతావా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంట్రా? 1,00,000 రూపాయలా? 1,00,000 రూపాయలంటే ఎంతో తెలుసా నీకు అసలు? ఇలా చూడు సోను, నాకు 1,00,000 రూపాయలు అవసరం అవుతాయని అస్సలు అనుకోలేదు, కానీ ఇప్పుడు మా నాన్నగారికి ఆ డబ్బులు చాలా అవసరం. ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. ఈ రోజే నీ దగ్గర డబ్బులు లేవు అంటే రేపు అసలు ఎలా బతకగలవు నువ్వు? నువ్వు చాలా పేదోడివి, నువ్వు అసలు ఈ డబ్బుని కళ్ళలో కూడా ఊహించలేవు తెలుసా? అలాంటిది నాకు డబ్బులు ఎలా తిరిగి ఇవ్వగలవు చెప్పు. నా దగ్గర అయితే ఏ డబ్బులు లేవు, ఇవేళ ఎక్కడి నుంచే? సోను ఇవ్వడం కుదరదు అని చెప్పేసరికి టింకు తన మిగిలిన స్నేహితులైన వాళ్ళ దగ్గర కూడా సహాయం కోసం వెళ్తాడు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి చెప్పి తన్ను పంపించేస్తారు. వాళ్ళ మాటల కారణంగా తను ఎంతో నిరాశకు గురవుతాడు.
తన ఇంటికి వెళ్లి చూసేసరికి వాళ్ళ అమ్మ యొక్క బంగారు గాజులు కనిపిస్తాయి. వాటిని అమ్మేసి వాళ్ళ నాన్నగారికి ఆపరేషన్ చేయిస్తాడు. వాళ్ళ నాన్నగారు కోలుకొని పొలానికి వచ్చి చూసేసరికి అక్కడ టింకు ఎంతో ఎండలో కష్టపడి పనిచేస్తూ కనిపిస్తాడు. వాళ్ళ కొడుకును అలా చూసేసరికి ఆ తండ్రి ఎంతో ఆనందిస్తాడు. ఇంత మండుటెండలో నువ్వు పొలంలో పనిచేస్తున్నావా నాన్న? నీకసలు పొలంలో పనిచేయడమే ఇష్టం ఉండదు కదా? నీకెప్పుడూ నీ ఫ్రెండ్స్ తో తిరగడమే ఇష్టం కదరా? ఏమైంది నీకు? నాన్నగారు నన్ను క్షమించండి, నాకు నా ఫ్రెండ్స్ లో నిజస్వరూపం ఏంటో నాకు ఇప్పుడు తెలిసింది. వాళ్ళందరూ నేను బాధల్లో ఉన్నప్పుడు అస్సలు ఆదుకోలేదు, ఇంకా వాళ్ళు నాకు చెడు అలవాట్లు నేర్పించారు. అందుకే మన ఇంట్లో నేను ఏ పని కూడా చేయలేదు. నాకిప్పుడు అంతా అర్థమైంది, మంచోళ్ళెవరో చెడ్డోళ్ళెవరో అనేది. చాలా మంచిది నాయన, నేను కూడా నీకు ఈ విషయాన్ని నేర్పించాలనుకున్నాను. మంచి చెడు అన్నది ఎప్పుడూ కూడా మనకి చెడు జరిగినప్పుడే గుర్తొస్తుంది. అవును నాన్నగారు, మీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నా స్నేహితుల యొక్క అసలు నిజస్వరూపం తెలిసింది. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, నేను మీతో పాటే ఉంటూ పొలంలో పనిచేస్తూ అలాగే నా తప్పుల్ని సరిదిద్దుకుంటాను. నీ మార్పును చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి ఎప్పుడూ కూడా సుఖమే ఉంటుంది, దుఃఖం దూరంగా ఉంటుంది. టింకు వాళ్ళ నాన్నగారిని కౌగిలించుకోగానే తన కళ్ళల్లో కన్నీరు వస్తూ ఉంటుంది. అప్పుడే ఓం ప్రకాష్ టింకుతో ఈ విధంగా చెప్తాడు. టింకు, నీకు నిజం తెలుసుకునే టైం వచ్చింది. ఇలా చూడు, నీవు ఎక్కడ వరకైతే చూడగలుగుతున్నావో అక్కడ వరకు మొత్తం భూమంతా మనదే నాన్న. నీకు ఈ విషయం ఎప్పుడూ నేను చెప్పలేదు, అది కూడా మనకి మంచిదే అయింది. ముందే నీకు ఈ విషయం తెలిసింది అంటే నీ స్నేహితుల యొక్క నిజస్వరూపం నీకు తెలుసుండేదే కాదు. ఏంటి నిజమా నాన్నగారు, మనం ఇంత పెద్ద పొలానికి యజమానులమా? మరైతే మనము ఊర్లో అంత చిన్న ఇంటిలో ఎందుకుంటున్నాము? చూడు నాన్న, నాకు ఈ సంపాదన అంతా అందరికీ చూపించుకొని తిరగడం అసలు ఇష్టం ఉండదు. నాకు పొలం పని చేయడం అంటేనే ఇష్టం, మొదటి నుండి అదే చేస్తూ వచ్చా. అందుకే నేను సాధారణమైన జీవితాన్నే గడుపుతూ వచ్చాను. ఇప్పుడు ఈ భూమి మొత్తం కూడా నీదే, నువ్విందులో కొంత భాగాన్ని అమ్మి నీకు నచ్చిన వ్యాపారాన్ని మొదలుపెట్టు. వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు టింకు బిజినెస్ని స్టార్ట్ చేస్తాడు. ఇక ఎవరైతే తన్ని పేదవాడని ఎక్కిరించారో ఆ స్నేహితులందరినీ తన దగ్గరికి ఇంటర్వ్యూకి రమ్మని కాల్ చేస్తాడు. ఇక వాళ్ళందరూ ఇంటర్వ్యూ కోసం ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి అప్పుడే టింకు ఒక ఖరీదైన కారులోంచి కిందకి దిగుతాడు. అది వీడి నా ఫ్రెండ్ టింకు కదా, టింకు ఎలా ఉన్నావురా? నేను నీ ఫ్రెండ్ నేను కాదు, నేను ఈ కంపెనీకి ఓనర్ని. ఎక్కడికైతే నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చావో, మీ బాస్తో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా నీకు? కానీ టింకు నువ్వు. అవును, మీతో నేను ఎప్పుడైతే ఫ్రెండ్గా ఉన్నానో అప్పుడు నేను బీదవాణ్ణి. నా దగ్గర ఇప్పుడు పెద్ద బంగ్లా ఉంది, అలాగే ఖరీదైన కారు ఉంది, ఇంకా ఒక పెద్ద కంపెనీ ఉంది, ఆ కంపెనీకి నేను ఓనర్ని. అరే యార్, కానీ ఇదంతా? ఇది కేవలం మీరు పొడిచిన వెన్నుపోటు వల్లనే. ఎప్పుడైతే మీరందరూ కూడా మీ నిజస్వరూపాన్ని నాకు చూపించారో అప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి. టింకు వాళ్ళ స్నేహితులందరికీ వారు చేసిన తప్పుని చెప్పి తన ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక స్నేహితులు వాళ్ళు చేసిన పొరపాటుని తెలుసుకుంటారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.